నిర్మల్ జిల్లా కేంద్రంలో 250 ఆలయాలను అభివృద్ధి చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పింజారిగుట్ట ఉదాసీ మఠంలో 50 లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద మఠంగా చెప్పుకునేది ఉదాసీ మఠమని, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పీఠాధిపతులు ఉండేందుకు ఉపయోగపడే ఈ మఠం శిథిలావస్థకు చేరడంతో 50 లక్షలు మంజూరు చేసి పునరుద్ధరించినట్లు ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ప్రాంతంలో ఉదాసీ మఠము ఒకప్పుడు శిథిలావస్థలో ఉండి పూర్తిగా సమర్థకం ఎన్నో సాయంత్రం పూట ఇది ఎవరి ఆధీనంలో ఉండేనో ఇక దేవుడికి తెలుసు. మరి మేము ఇక్కడ ఎన్నో కాంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క మంచి పేరున్నటువంటి మఠాన్ని మనం రక్షించుకోవాలని చెప్పి అప్పుడు అక్కడ కమ్యూనిటీ అక్కడ మనం మంజూరు ఇచ్చినాము. దాని తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం వచ్చిన తర్వాత ఉదాసీ మఠానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి మనం ఈరోజు